యూస్ ప్యాకేజ్ ఒక చిన్న బాక్స్ లో పెట్టినట్టు ఉంది. విక్రమ్ గారి యాక్టింగ్ ఎలా ఉంది? చాలా బాగుంది. యాక్టర్స్ అందరూ చాలా బాగా చేశారు. చాలా బాగుంది. అండ్ ట్విస్ట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్. అవుట్ ఆఫ్ 5 ఐ వుడ్ గో విత్ 3. పోయింది కానీ సెకండ్ హాఫ్ చాలా బాగుంది మూవీ. మనం మూవీకి ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టకుండా మనం నార్మల్గా జనరల్గా వెళ్ళి చూసే మూవీ ఇది. మనం బాహుబలి అనుకొని అది అనుకొని దీనికన్నా బాగుంటుంది అలా థింకింగ్ చేయకుండా నార్మల్గా సింపుల్గా చూస్తే లవ్ స్టోరీ లాగా ఉంటుంది. బట్ ఇప్పుడు సస్పెన్స్ కూడా ఇచ్చిండు, చాలా బాగా ఇచ్చిండు. సెకండ్ టెస్ట్ ఏమవుతుంది అనేది థ్రిల్లింగ్ పెట్టిండు. ఒకటి బాగుంది మూవీ సెకండ్ హాఫ్ చాలా బాగుంది. చూడొచ్చు సెకండ్ హాఫ్ సస్పెన్స్ పెట్టిండు. సెకండ్ హాఫ్ చూడొచ్చు. విక్రమ్ గారు యాక్టింగ్ అయితే సూపర్. ఐశ్వర్య అయితే చెప్పలేం, సూపర్ సూపర్ అసలు ఎక్సలెంట్. ఐశ్వర్య గారు కూడా బాగుంది. మనం బాగా ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని పోకూడదు. నార్మల్గా సినిమా ఎవరు డైరెక్టర్ది వాళ్ళది ఉంటుంది, ఎవరు వాళ్ళది యాక్టింగ్ ఉంటుంది, ఎవరు వాళ్ళది స్క్రీన్ ప్లే ఉంటుంది, ఎవరు వాళ్ళది స్టోరీ లైన్ ఉంటుంది. స్టోరీ లైన్ మూవీ అని వెళ్దామన్నట్టు చూస్తే మనకు సింపుల్గా సూపర్ ఉంటుంది మూవీ. సెకండ్ హాఫ్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది. అసలు ఒక్క నిమిషం బోర్ ఉండదు. సెకండ్ హాఫ్ అయితే సూపర్ ఉంటుంది, ఎక్సలెంట్. ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ క్వశ్చన్. అన్ని క్యారెక్టర్స్ కూడా చాలా ఈక్వల్గా చాలా అమేజింగ్గా పోర్ట్రే చేశారు. సో ఇట్స్ నాట్ జస్ట్ అ ఫిల్మ్, ఇట్స్ అ మ్యాగ్నస్ ఓపస్ అండ్ ఇట్ ఈస్ అ పెయింటింగ్. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ వండర్ఫుల్ పెయింటింగ్. లేదు లేదు, నాట్ డెఫినెట్లీ నాట్. సో సినిమాలో నాకు నచ్చింది గ్రాఫిక్స్. గ్రాఫిక్స్ పార్ట్ చాలా బాగా చూపించాడు, ఎస్పెషల్లీ ద సెకండ్ హాఫ్. ఇట్ ఈస్ అమేజింగ్, మైండ్ బ్లోయింగ్, రైట్? ఇట్ టేక్స్ అస్. బాహుబలి కన్నా మించి ఉందా? నా వ్యూలో అయితే బాహుబలి అని మించి ఉంది సినిమా. అండ్ బికాస్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ అ ట్రూ స్టోరీ, ఆఫ్ కోర్స్ లిటిల్ బిట్ ఆఫ్ ఫిక్షన్. సో ఇట్ ఈస్ అమేజింగ్, ఇట్ ఈస్ వెరీ వండర్ఫుల్. క్లైమాక్స్ ఇస్ సస్పెన్స్, ఇట్స్ సస్పెన్స్ దట్ వీ కెన్ సీ ఇన్ పిఎస్ 2. ఓవరాల్ సినిమా ఇట్స్ అ మస్ట్ వాచ్. ఇట్స్ అ మస్ట్ వాచ్ అండ్ ఇట్స్ అ మ్యాగ్నమ్ ఓపస్. ఐడ్ గివ్ 4.9. అదే ఇక్కడ మణిరత్నం గారి ప్రెజెంటేషన్, మన రాజమౌళి గారి ప్రెజెంటేషన్ డిఫరెంట్. రాజమౌళి గారి ప్రెజెంటేషన్ అంతా హీరోయిక్ ప్రెజెంటేషన్ ఉంటుంది. ఇది హీరోయిక్ ప్రెజెంటేషన్ కాకుండా స్టోరీ ఎట్లా వెళ్తుంటుందో, జరిగిన ఇన్సిడెంట్స్ ని అలా యాజ్ ఇట్ ఈస్ గా ప్రజెంట్ చేసుకుంటూ వెళ్ళడం జరిగింది. ఓకే, సో ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. కానీ ఇది మస్ట్ వాచ్ మూవీ కింద మనం చెప్పవచ్చు, ఎందుకంటే మన ఇండియన్ హిస్టరీ కాబట్టి అందరు తెలుసుకోవాలి. వన్ టైం వాచబుల్, వన్ టైం వాచబుల్. ఓన్లీ థింగ్ ఏంటంటే, నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, ఎవరైనా సరే ఈ స్టోరీని ముందు కొంత చదివి అవగాహన చేసుకొని వచ్చి చూస్తే అర్థమవుతుంది. లేదంటే ఆ పేర్లు, చాలా క్యారెక్టర్స్ ఉంటాయి ఇందులో, ఓ 50 క్యారెక్టర్స్ వరకు ఉంటాయి. సో ఆ పేర్లన్నీ మనకి ఏంటంటే, ఆ రిజిస్టర్ అవ్వడానికే సినిమా సగం సినిమా పడుతుంది. సెకండ్ హాఫ్ అంతా చాలా బాగుంటుంది. మాధవన్ ఇంకా విజయ సేతుపతినే దాటేస్తున్నారు. ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ ఉంది. ఇంకా విజయ సేతుపతి అసలు మర్చిపోతారు మనుషులు. యాక్షన్ కిరాక్, మూవీ కిరాక్, క్లైమాక్స్ కిరాక్, ఆఫ్టర్ వెరీ లాంగ్ 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 టైం రాక్డ్ అప్. అండ్ బాలీవుడ్ కి కంబ్యాక్ మూవీ అంటే ఇదే ఉంది. విక్రమ్ వేదనే కిరాక్ అంటే కిరాక్ ఉంది. రత్నం అయితే రత్నాలు చూపించిండు, రత్నాలు డైమండ్లు చూపించిండు. భయ పిఎస్ వన్ బాబాలని నాకు అర్థమైతే నిజంగా అంటే, అసలు దేవసేన వచ్చింది ఏంది భయ మధ్యలో అసలుకి? అబ్బా నిజంగా అంటే చాలా బాగుంది సినిమా, అయితే ఎక్సలెంట్ ఉంది. అసలుకి మైండ్ బ్లాక్ అయి వైట్ అయిపోతుంది భయ మీరు నిజంగా థియేటర్లో. ఆ థియేటర్ సౌండ్కి అయితే మీకు వామద్దన తనలు ఆడిపోతుంది అయ్యా నిజంగా అంటే. ఏ రేమన్ గారు ఎట్లా వాయించినారు భయ మీరు నిజంగా అంటే? ఫుల్ బాడీలు అయినారా 90s అయినా నాకు అర్థమైతే లేదు. నిజంగా అంటే అంత బాగా వాయించినారు అసలుకి. అవి ఏం బీజంలు భయ్యా నిజంగా అంటే? బీజన్స్ కాదు అసలుకి, రికార్డులు తిరగరాస్తే ఆ బీజన్స్తోనే అట్లా ఉంది నిజంగా అంటే. చాలా అవతారం
పని కూడా పనికి రాదు భయ్య నిజంగా. అట్లా అసలు చాలా బాగుంది సినిమా అయితే. ఐశ్వర్య 30 ఏళ్ళ తర్వాత కూడా మనకి ఎన్నో ఇదో ఎప్పుడో రూపా సినిమా చూసినాం భయ్య, మళ్ళీ ఎప్పుడు చూస్తున్నాము. అసలు కార్తిక్ గారు, జయన్ రవి గారు అయితే చాలా యాక్టింగ్ అయితే బీక్స్ లా, త్రిష యాక్టింగ్ నిజంగా మెయిన్ వాళ్ళే బాగా చాలా ఉండే ఎక్కువ హైప్ మొత్తము. పార్ట్ 2 కోసం వెయిటింగ్, ఎందుకంటే అది 23 కాలా భయ్య, ఎప్పుడు అన్ని రోజులు ఎలా వెయిట్ చేయాలా, రప్పర పైపు టైము, మళ్ళా పార్ట్ 2 చూడాలా. సినిమా చాలా బాగుంది, అందరు చూడండి. పిఎస్ 1 అంట భయ్యా, ఏం తీసిండ్రు భయ్యా, అంటే నాకు ఇప్పుడు కొంచెం హ్యాపీగా ఉన్నానా, ఎందుకు తెలుసా, అంటే ఓన్లీ టాలీవుడ్ నుంచే కాదు, ఓన్లీ కన్నడ నుంచే కాదు, తమిళ్ నుంచి కూడా ప్రతి ఒక్క ఇండస్ట్రీ నుంచి ప్రతి ఒక్క వేరే లెవెల్ మూవీ వస్తుంది భయ్యా, అంటే ఎవరికి తగ్గకుండా ఆ రేంజ్ మూవీస్ వస్తున్నాయి. సో ఇలాంటి సినిమాలు రావాలి భయ్యా. ఏం మూవీ ఉంది భయ్యా, అసలు హీరోయిన్స్ భయ్యా మెయిన్ త్రిష ఐశ్వర్య రాయ్, ఎవరిని చూడాలి భయ్యా, ఒక్క టికెట్ కి 2 సినిమాలు చూసినంత ఆనందంగా ఉంది భయ్యా, చాలా 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 బాగుంది. త్రిష ఇప్పుడు ఐశ్వర్య రాయ్ అయితే మనకు తెలుసానా చాలా బాగుంటారు, కానీ త్రిష మాత్రం వేరే లెవెల్కి వెళ్ళిపోయింది భయ్యా, నాకు చాలా బాగా నచ్చింది. ప్రతి ఒక్కరు హీరోలు భయ్యా, అంటే జయం రవి, విక్రమ్ గారు, కార్తీ, ప్రతి ఒక్కరికి ఏడా తగ్గలేదు, అందరికి సమానంగా ఉంది. అండ్ మూవీ మాత్రం ఫుల్ పైసా వసూలు భయ్యా, ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ ఇది. దసరా కదా, దసరాకి చూడాల్సిన మూవీ భయ్యా. హిందీ వాళ్ళకి చెప్తున్నా, భయలో సబ్ లోక్ ఆ జావ్ హమారే సే అచ్చా అచ్చా సినిమా సారా, తుమ్ లోక్ దేఖో ఎంజాయ్ కరో బహుత్ అచ్చా, కల్ విక్రమ్ ఏదా దేఖే కల్ భీ బోల్ దేంగే. మాస్టర్ పీస్ ఇది, ఇప్పుడు సినిమా హిట్ ఆ ఫ్లాప్ ఆ పక్కన పెడితే ఇది ఒక మాస్టర్ పీస్ అంతే. ఇక అవన్నీ హాలీవుడ్ సినిమాలు చూసిన వాళ్ళు అది వేరే ఒపీనియన్ ఉంటుంది, బట్ మన ఇండియాలో ఇండియన్ హిస్టరీని తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ సినిమా నచ్చుతుంది. పాటలు ఏముంటాయి అన్న, సినిమా జస్ట్ హిస్టరీ బ్యాక్గ్రౌండ్ మీద ఉంటుంది, కొంచెం అట్లా స్టోరీ వెళ్ళిపోయి ఉంటుంది. మ్యూజిక్ పర్లేదు, కొన్ని 2-3 సాంగ్స్ బాగున్నాయి. హైలైట్ త్రిష గారి త్రిష ఎలివేషన్, ఆమె డైలాగ్ డెలివరీ కానీ ఇవన్నీ సూపర్ హిట్ ఉన్నాయి. ముగ్గురే సినిమాలో టోటల్గా ముగ్గురు, కార్తీక్, విక్రము అండ్ త్రిష గారిది ఎక్కువ ఎలివేషన్స్ ఉన్నాయి. అట్లేం లేదు, ప్రకాష్ రాజు గారిది కూడా మంచి క్యారెక్టర్ ఇచ్చారు. చోళరాజుల ఎస్టాబ్లిష్మెంట్ ఎక్కడ నుండి అయింది అనేది అక్కడ నుండి చూపించారు. హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్లో అన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడాలి అనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కమెంట్.